పిల్లలకి దిష్టి ఎందుకు తీస్తారు? చాలామంది పిల్లలకి ఏంటంటే జ్వరం వచ్చినా, లేకపోతే ఊరి ఊరి ఇలా ఊర్లు ఇలా బయటకంతా వెళ్ళినా, లేకపోతే స్కూల్ నుంచి ఇంటికి వచ్చినా సరే, లేకపోతే ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడైనా సరే పిల్లలకి దిష్టి అనేది తీస్తారు కదా. చంటి బిడ్డ పుట్టిన బిడ్డనప్పటి నుండి 5 సంవత్సరాల వరకు చిన్నపిల్లలకి దిష్టి అనేది తీస్తూ ఉంటారు. సో ఎందుకనేది తెలుసుకుందాం ఇప్పుడు. పిల్లలకి పుట్టినరోజు పండగ సమయాల్లో ఇంకా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న పెద్దలకి పిల్లలకి దిష్టి రకరకాల పద్ధతుల్లో తీస్తారు. పిల్లలు పెద్దలు విజయాలు సాధించినప్పుడు, బాగా పొగిడినప్పుడు, అతిగా నీరసం ఆవహించిన అడ్డం పడ్డ దిష్టి తీస్తారు. పిల్లలకి పసుపు సున్నం కలిపిన నీటితో దిష్టి తీస్తారు. జనులందరికీ దృష్టి దోషం తగలకుండా ఉండాలని దిష్టి తీస్తే పిల్లవాడు కలత నిద్రపోవటము, నిద్రలో ఉలిక్కి పడుతూ లేవటం వంటి అవలక్షణాలు లేకుండా ఉంటాడు. పిల్లలు కావచ్చు, అలాగే పెద్దలు కావచ్చు, కానీ అనేక వేడుకల్లో పాల్గొనటం వల్ల, చుట్టూ అంతా గుమికూడడం వల్ల పిల్లలు లేదా పెద్దలు కొంత అనారోగ్యానికి గురవుతారు. అందుకే పెళ్ళిళ్ళలోని పుట్టినరోజులప్పుడు విధిగా హారతి ఇచ్చి చివరిలో ఎర్రనీళ్ళతో దిష్టి తీస్తారు. ఎర్ర రంగు పదే పదే చూడటం వల్ల అనేక రోగాలు పోతాయి, మనసుకి ప్రశాంతతో పాటు ధైర్యం కూడా వస్తుంది. కాబట్టి పిల్లలకి దిష్టి అనేది ఇందుకోసమే తీస్తారు.